మంచిగా రాయాలా మమ్మీ? హాయ్ చెప్పు అందరికి. నా అడ్డు ఉన్నావు డాడీ, నువ్వు ఏం చెప్తుంది అమ్మా? పూజ చేస్తుందా? హాయ్ హలో ఫ్రెండ్స్, నేను వెంకటేష్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మేము టెంపుల్ కి వెళ్తున్నాము. నేను కనబడట్లేదు, నా అటు మిథున ఉంది. సో సో చెప్పు, డైలాగ్ మర్చిపోయినావా? నేను డైలాగ్ మర్చిపోలేదు. పాప కూడా మర్చిపోయిందంట. యాక్చువల్గా స్వాతికి ఒక మొక్కు ఉందంటే ఒక టెంపుల్కి వెళ్తున్నాం. అది కూడా మాకు చాలా స్పెషల్ ఆ టెంపుల్, ఎందుకంటే ఆ స్పెషల్ ఏంటో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. అక్కడికి వెళ్ళాక చెప్తుందంట. సో సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్తాను. ఓకే ఓకే. ఎంత అది? 200. 200 కూడా తెలుసా నీకు? పెట్టుకున్నావా? అమ్మ చేయి పట్టుకుంటా పో. అమ్మ నడవట్లేదు అంట. అమ్మ ముసలామె అయిపోయింది అప్పుడే. చాలు చాలు. పూజా కర్ర నాపోలిగా కదా, అందరూ వాళ్ళ అమ్మ పోలిక అంటున్నారు. ఏం చేయట్లే. సో చూసారు కదా ఇప్పటిదాకా. యాక్చువల్గా ఈ టెంపుల్కి రావడానికి కారణం స్వాతి చెప్తా అని చెప్పింది కదా, ఒకసారి వినండి ఏం చెప్తాను. ఆ తర్వాత నేను చెప్తాను. చెప్పు. మేము ఫస్ట్ మ్యారేజ్ ఇక్కడే చేసుకున్నాము. ఒక నైట్ మొత్తం తిరిగి 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 వచ్చి ఇక్కడే కూర్చొని అయ్యగారు లేరు ఎవరు లేరు, మిడ్ నైట్ 11 o'clock మేము ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. అందుకే ఈ టెంపుల్ అంటే నాకు అంత స్పెషల్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ 1 year తర్వాత నేను డాడీ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం టెంపుల్కి వస్తున్నాను, వచ్చి దర్శనం చేసుకున్నాం. సో అక్కడ వీడియో తీద్దామంటే హోమం జరుగుతుంది, అందుకే ఇక్కడ వేరే దగ్గర తీస్తున్నాను. వేరే కాదు, ఇది కూడా పక్కన ఇంకో టెంపుల్ అన్నమాట ఇది. సో దీనికి యాక్చువల్గా
స్వాతి కొంచెమే చెప్పింది. మేము అప్పుడు స్టార్టింగ్లో మ్యారేజ్ చేసుకుందామని ఇద్దరం ఫిక్స్ అయ్యాం కదా, సో ఇద్దరం బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిపోయి ఎక్కడ మ్యారేజ్ చేసుకోవాలో తెలియదు, ఇద్దరికి తెలియదు. ఒక 4-5 టెంపుల్ తిరుగుంటాం కానీ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయలేదు. సో 10 నుండి 11 ఆ టైం మధ్యలోనే, తనైతే 11 కానీ కరెక్ట్గా చెప్పింది కానీ టైం అయితే 11 కాదు, 10 నుండి 11 ఆ మధ్యలోనే చేసుకున్నాం. మా దగ్గర ఫోన్ లేవు కదా, సో దాంతో సరిగ్గా టైం కూడా మాకు తెలియదు. సో టెంపుల్ అయితే ఓపెన్ చేసలేదు, అయ్యగారు కూడా లేదు, ఏ పూజలు లేవు, ఏ మంత్రాలు లేవు, అది కరెక్టో కాదో కూడా మాకు తెలియదు. మేమైతే ఆ అమ్మవారి సాక్షిగా అయితే పెళ్లి చేసుకున్నాం. సో పెళ్లి చేసుకుని ఇక నెక్స్ట్ మంత్ జూన్ 28 వస్తే మాకు 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు అయితే మేము హ్యాపీగానే కలిసి బతుకుతున్నాం. అది కరెక్ట్ టైము రాంగ్ టైము మాకైతే తెలియదు, బట్ ఇప్పటి నుండి కూడా మంచిగా సుఖ సంతోషాలతో బతకాలని కోరుకుంటున్నాం. అందుకే మా మామయ్య చనిపోయి 1 ఇయర్ దాటిపోయింది, పూజలు కూడా అయిపోయింది. సో సంవత్సరం అయిపోయింది కదా, సంస్కృతం అయిపోయిన తర్వాత మొదటిసారిగా ఈ టెంపుల్కి రావాలని అనుకున్నాం, అందుకే ఈ టెంపుల్కి వచ్చాం. సో అందుకే మాకు ఇది చాలా స్పెషల్ అని చెప్పాం. మిథునశ్రీ అన్నప్రసన్న కూడా ఇక్కడే జరిగింది. అప్పుడు జరిగిన అన్నప్రసన్న తర్వాత ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడే వస్తున్నాం. అందులో మేము మ్యారేజ్ చేసుకున్నామని చెప్పాం కదా, అక్కడ ఒక జోక్ ఉంది చెప్తాను, అంత ఊరంతా తిరిగి వచ్చి ఇక్కడే పెట్రోల్ అయిపోయింది మాది. సో ఇక్కడే మేము అన్ని చేసుకొని పెళ్లి చేసుకొని మళ్ళా మా అమ్మకు ఫోన్ చేసి అమ్మ పెట్రోల్ తెచ్చావా అని అడిగాము. అప్పుడు అంటే పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, సో మా ఫోన్ కూడా లేదని చెప్పాం కదా. ఫోన్ ఎట్లా వచ్చిందంటే ఇలా మామయ్య మమ్మల్ని చూసేసాడు, ఆటో తోలుతాడనమాట. సో ఆయన చూసి ఇక్కడ టెంపుల్లో మేము పెళ్లి చేసుకున్నది చూసి ఫోన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపించారు. సో అట్లా వాళ్ళ అమ్మ వచ్చి పెట్రోల్ తెచ్చి బండిలో పెట్రోల్ పోసుకొని వెళ్ళాం. సో అలా జరిగింది మా కథ అనమాట. అది సెకండ్ మ్యారేజ్ వచ్చేసి డిసెంబర్ 27, అది పెద్దోళ్ళు చేసిన పెళ్ళి. మేము చేసుకున్న పెళ్ళి అయితే జూన్ 28 సక్సెస్ఫుల్గా మేమైతే జూన్ వస్తే 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. సో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.